రకా లోకంకి స్వాగతం. 2000 రూపాయల నోట్ల రద్దు, 2016లో జరిగినటువంటి నోట్ల రద్దు కన్నా భిన్నమైనది. ఎందుకంటే సర్వసాధారణ ప్రజానీకము ఈసారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏమాత్రము ప్రభావితం కావు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వము 2018-19 ప్రాంతంలోనే కొత్త 2000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. రెండవది, ఉన్న 2000 నోట్లు, 2000 విలువైనటువంటి నోట్లు ఏవైతే ఉన్నాయో ఆ నోట్లు బ్యాంకులోకి వచ్చిన తర్వాత అవి మళ్ళీ బయటకు రాలేదు. కాబట్టి ప్రభుత్వము ఒక పథకం ప్రకారము ఈ నోట్లను నెమ్మది నెమ్మదిగా విత్డ్రా చేస్తూ వచ్చింది. మిగిలిన నోట్స్ ఏవైతే ఉన్నాయో, పెద్ద సంఖ్యలోనే కొన్ని ఉన్నాయి, కానీ ఈ మిగిలిన నోట్సు కొందరి దగ్గర ఉన్నాయి. ఆ రాజకీయ నాయకులు కావచ్చును, లేకపోతే ఫేక్ నోట్ వ్యాపారం చేసేవాడు కావచ్చును, లేకపోతే అవినీతి డీలింగ్స్ చేసేటటువంటి వాళ్ళు కావచ్చును, లిక్కర్ స్కామ్ వంటి స్కామ్లలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కావచ్చును, వాళ్ళ దగ్గర 2000 రూపాయల నోట్లు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము 2000 రూపాయల నోటును రద్దు చేసినటువంటి మరుక్షణము సర్వసాధారణ ప్రజానీకానికి ఇబ్బంది లేదు. మీరు ఒక 10 మందిని అడిగినట్లయితే, నా దగ్గర నేను 2000 నోటును చూసి ఏడాది అయిపోయిందని ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు నా దగ్గర ఒకటి కూడా 2000 రూపాయల నోటు లేదని చెప్తారు. 2000 రూపాయల నోటు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, పెద్ద మొత్తంలో దాచిపెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పాలవుతున్నారు. వీళ్ళు అక్రమంగా ధనాన్ని దాచిపెట్టినటువంటి వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు, వీళ్ళకు సెప్టెంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ వరకు వీళ్ళు ఒక్కొక్కసారి 20 నోట్ల చొప్పున వీళ్ళు వెళ్ళి ఇచ్చుకోవచ్చు, కానీ ఇచ్చిన ప్రతిసారి తమ వివరాలను ఇవ్వవలసి ఉంటుంది. ఆధార్ కార్డును, బ్యాంక్ అకౌంట్ను, మిగతా వివరాలని, ప్యాన్ నంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కాకపోయినా 4వసారి సాఫ్ట్వేర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ వీళ్ళని ఐడెంటిఫై చేస్తుంది. వీళ్ళ డబ్బు యొక్క సోర్సెస్ ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటీవలి కాలంలో ఒక కేసు, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఒక పాతకాలము బజాజ్ చేతలో ప్రయాణం చేసేటటువంటి ఒక చిరు ఉద్యోగి దగ్గర ఇంట్లో వెతికితే 300 కోట్ల రూపాయల కరెన్సీ కట్టలు బయటకు వచ్చినాయి. కలకత్తాలో కూడా ఇలాగే ఒక వ్యక్తి ఇంట్లో సోదా చేస్తే 78 కోట్ల కరెన్సీ కట్టలు బయటకు వచ్చినాయి. ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మామూలు ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తి జీవితకాలంలో 78 కోట్లు సంపాదించడం అసాధ్యం. అదేవిధంగా 300 కోట్లు బజాజ్ చేతకు నడిపించుకునేటటువంటి వ్యక్తి సేకరించడం అనేది అసంభవం. ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లెక్క చెప్పక తప్పదు. ఒక 3 రాజకీయ నాయకులకు, ముఖ్యంగా విపక్షాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, త్వరలో ఎన్నికలకు వెళ్ళబోయే రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులకు ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పి రాజకీయాలు తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్నారు. నా వరకైతే డిమానిటైజేషన్ జరిగిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది అని చెప్పి శాపనార్థాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ డిమానిటైజేషన్ తర్వాత ఈ దేశపు జీడిపి పెరిగింది, ఈ దేశం యొక్క విదేశీ మారక నిల్వలు పెరిగినాయి, ఈ దేశానికి సంబంధించిన క్రెడిట్ రేషియో పెరిగింది, ఈ దేశానికి సంబంధించి ఆర్థిక గ్రోత్ రేట్ ఏదైతే ఉందో, అభివృద్ధి వేగం ఏదైతే ఉందో అది మెరుగుపడింది. సో డిమానిటైజేషన్ వల్ల సర్వనాశనం అయిపోయిందని చెప్పినటువంటి భారతదేశంలో అన్ని పారామీటర్స్ పైకి వెళుతున్నాయి. డిమానిటైజేషన్ ద్వారా ప్రభావితమైంది భారతదేశం కాదు, పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్. ఇండియాలో డిమానిటైజేషన్ అయిన తరువాత నుంచి పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎందుకు పడిపోతుంది? ఈ రెండింటికి ఏదైనా సంబంధం ఉందా? పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ 2014-15 ఆ ప్రాంతంలో చాలా బాగా ఉన్నటువంటిది నెమ్మది నెమ్మదిగా పతనానికి వచ్చి ఈరోజు అప్పులు పుట్టనటువంటి పరిస్థితి, గోధుమ పిండి కోసము ప్రజలు క్యూలో కొట్టుకునేటటువంటి పరిస్థితి, ప్రభుత్వాలు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి, విదేశ వ్యవహారాల మంత్రి, ప్రధానమంత్రి, సైనిక దళాల ప్రధానాధికారి ప్రపంచ దేశాలలో అప్పుల కోసం తిరిగేటటువంటి పరిస్థితి పాకిస్తాన్కి ఎందుకు వచ్చింది? ఇది ఆలోచించవలసిన విషయం.
డిమానిటైజేషన్ చేస్తే దెబ్బతినవలసినటువంటి వ్యవస్థ బాగుపడింది. పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గ్రాఫు ఒక్కసారిగా అధపాతాళానికి పడిపోయింది. నిజానికి ఎంతమందికి తెలుసు, మొట్టమొదటి డిమానిటైజేషన్ వచ్చినప్పుడు ఈ దేశంలో జావేద్ ఖనా పాకిస్తాన్లో అతిపెద్ద ఫేక్ నోట్ల ముద్రణ చేసేటటువంటి వ్యక్తి ఒకరు ఉండేవారు. అతని పేరు జావేద్ ఖనానీ. జావేద్ ఖనానీ భారతదేశంలో డిమానిటైజేషన్ అయిన తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తమ్ముడు, అతని పేరు అల్తాఫ్ ఖనానీ. ఈ అల్తాఫ్ ఖనానీ అమెరికాలో వెళ్ళి అమెరికన్ అధికారుల దగ్గర తాను డిఫాల్టర్నని చెప్పి కోర్టులో లొంగిపోయాడు. ఈ జావేద్ ఖనానీతో పాటు కాలియా ఇంటర్నేషనల్ అనే కంపెనీలో పార్ట్నర్గా ఉన్నటువంటి అతని పేరు వచ్చేసేసి మునాఫ్ కాలియా. ఈ మునాఫ్ కాలియా అతని కంపెనీ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ కంపెనీ యొక్క వ్యాపారమే ఫేక్ కరెన్సీ నోట్లు, భారతదేశానికి చెందిన ఫేక్ కరెన్సీ నోట్ల వ్యాపారం. మనలో చాలామందికి డిమానిటైజేషన్ గురించి చర్చ రాగానే క్యూలు, దీని గురించి ఆలోచిస్తాం, కానీ పాకిస్తాన్లో ఈ పనులు చేస్తున్నటువంటి జావేద్ ఖనానీ కావచ్చును, అతని సోదరుడు అల్తాఫ్ ఖనానీ కావచ్చును, లేకపోతే మునాఫ్ కాలియా కావచ్చును, ఈ తరహా వ్యక్తులందరి బిజినెస్ రాత్రికి రాత్రి ఎందుకు మూతపడిపోయింది మనం ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ డిమానిటైజేషన్ 2.0గా ఒక వర్గం మీడియా ఏదైతే దేన్నైతే అభివర్ణిస్తుందో, ఇది వాస్తవానికి ఫస్ట్ డిమానిటైజేషన్ కన్నా భిన్నమైనది. సిస్టమ్ని సరిదిద్దేందుకు వచ్చింది. ఇప్పుడు దీనివల్ల సర్వసాధారణ ప్రజానీకానికి, పేదలకు లేకపోతే మధ్యతరగతి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేదు. గతంతో పోలిస్తే సెప్టెంబర్ వరకు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నోట్స్ని ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో ఎక్స్చేంజ్ చేసుకోవాలని ప్రయత్నించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సాఫ్ట్వేర్కి దొరక్క తప్పదు. వాళ్ళ మీద మిగతా ప్రశ్నలు వేస్తూ అధికారులు వాళ్ళను ప్రశ్నించడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి త్వరలో 2024ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే పెద్ద పెద్ద నోట్లను దాచిపెట్టుకుని వ్యవహరించారో వాళ్ళందరికీ కూడాను ఈ చర్య వల్ల చాలా పెద్ద దెబ్బ పడింది. కానీ పైకి కనిపించని అజ్ఞాత వ్యాపారాలుండి కోట్లకు కోట్లు గడిస్తూ ఏ ప్రభుత్వ లెక్కల్లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడాను ఈ 2000 నోట్ల కట్టల మూటలు కనుక ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఓవరాల్గా దేన్నైతే డిమానిటైజేషన్ 2.0 అంటున్నారో, ఇది సర్వసాధారణ వ్యక్తులను కాకుండా నల్లబజారు లేకపోతే నల్ల లావాదేవీలు చేస్తున్నటువంటి వాళ్ళు, రాజకీయాలను ప్రభావితం చేసేందుకు నోట్ల కట్టలను దాచిపెట్టుకున్నటువంటి వాళ్లను ప్రభావితం చేయబోతోంది. బహుశా పాకిస్తాన్లో కూడా దీని ప్రభావం మళ్ళీ కనిపించే అవకాశం ఉంది. మరొక్కసారి ఇటువంటి ఖనానీ, జావేద్ ఖనానీ వంటి వారు, అల్తాఫ్ ఖనానీ వంటి వారు, మునాఫ్ కాలియా వంటి వాళ్ళు మరొక్కసారి ఇబ్బందుల పాలయ్యేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.